జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి జయభేరి మోగించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా రెండు పార్టీలు కలిసి 48 చోట్ల గెలిచాయి. జమ్మూలో తన పట్టును నిలుపుకున్న భారతీయ జనతా పార్టీ 29 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. గతంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న పీడీపీ ఈసారి 3 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటుతో ఖాతా తెరిచింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జరిగిన మొదటి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. హంగు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలను తలకిందులు చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి మెజార్టీ మార్కును దాటింది. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 56 చోట్ల పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలను కైవసం చేసుకుంది. కశ్మీర్ లోయలో తనకున్న పట్టును నిలుపుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడి 47 స్థానాల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ తో 38 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 6 సీట్లు మాత్రమే గెలిచింది. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కు పట్టు ఉన్న కశ్మీర్ లోయలోనే 5 సీట్లు గెలిచింది. జమ్మూలో 1 సీటు మాత్రమే గెలవగలిగింది. జమ్మూలో 43 సీట్లు ఉండగా భారతీయ జనతా పార్టీ 29 చోట్ల గెలిచింది. కశ్మీర్ లోయలో బీజేపీ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో 81 చోట్ల పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ 3 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ దోడాలో గెలవడం ద్వారా కశ్మీర్ లో ఖాతా తెరిచింది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సిపిఎం కుల్గాం లో గెలిచి ఉనికిని చాటుకుంది. జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ జేపీసీ అధ్యక్షుడు సజాద్ గనీలోన్ హంద్వారాలో గెలుపొందారు. 7 చోట్ల స్వతంత్రులు గెలుపొందగా ఇందులో జమ్మూ ప్రాంతంలో 3, కశ్మీర్ లోయలో 4 ఉన్నారు. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన బుద్గాం గాందర్బల్లో గెలుపొందారు. బుద్గాం లో పీడీపీ అభ్యర్థి సయ్యద్ మెహదీపై 18,000 పైగా ఓట్లతో గెలిచిన ఒమర్ అబ్దుల్లా గాందర్బల్లో 10,000 పైగా ఓట్లతో పీడీపీ అభ్యర్థిపైనే గెలిచారు. జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా నౌషెరా అసెంబ్లీ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి సురేందర్ చౌదరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 25% పైనే ఓట్లు సాధించిన బీజేపీ 29 స్థానాలకే పరిమితమైతే 23% పైన ఓట్లు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కు దాదాపు 12% ఓట్లు రాగా పీడీపీకి దాదాపు 9% ఓట్లు పడ్డాయి.